పోసన్నా ఫోన్ కు మెసేజ్ వచ్చినదానే ఏడకక రాకపాయే మా వన్న అయితే బ్యాంకు కు దొల్న ఓ పర్ సూచనమని లక్ష్మణ నీ ముచ్చటిందే ఆ పడ్డై 2 ఎకరాల పైకం ఆదే సాల్తాది ఇంకా సదరాలే సావకరి తన మొన్ననే అడుగొచ్చిన రేపు ఇస్తుండొచ్చు ఇగో ఇట్లా ఉన్నదట ఊర్లల దున్నుకాల టైం ఆయే పెట్టువడి పైకం కోసం తిప్పల వాడుతున్నారు అంత గా ముచ్చట చెప్పునే ముంగట గిది చూడాలే మోదాలు ఇల్లంతా మంచిర్యాల జిల్లా కోయపోషగూడెం ఆదివాసీలు పోడు భూములు దున్నినందుకు 12 మంది ఆడోళ్ళని అరెస్ట్ చేసి జైలు పెట్టిరు కదా మొన్న గా కేసులు ఎత్తేయాలని ఆదివాసీలను తీసుకొని గవర్నర్ మేడాని కలిసిండు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకట స్వామి సారు వీళ్ళందరికీ పట్టాలు ఇస్తానని చెప్పి ఇక్కడ హరితారం చేస్తే వీళ్ళు మళ్ళా భూముల మీద పోరని చెప్పి ఈ ముఖ్యమంత్రి కావాలని వీళ్ళ మీద దౌర్జన్యం చేయిస్తున్నాడు ఆసిఫాబాద్ లో జెండాల్ చేతబట్టి దుక్కులు దున్ని ఇత్తులేసిండ్రు పోడు భూములల్ల ఖమ్మంల పట్టాలు వంచాలని తహసీల్దార్ ఆఫీస్ ముట్టడి చేస్తే కొత్తగూడెం జిల్లా రామన్నగూడెంల సర్పంచ్ తో పాటు 160 కుటుంబాలోళ్ళు గులాబీ పార్టీకి రాజీనామా చేసిండ్రు మా గోసలు పట్టించుకుంటలేరని నిన్న ప్రగతి భవన్ కొస్తుంటే ఆపింది ఇల్లనే ఈ ముచ్చట ఇట్లుంటే వడ్లమ్మి నెలన్నర దాటినా ఇంకా పైసలు వర్తలేవని రోడ్ల మీదకి వస్తున్నారు రైతులు వ్యవసాయానికి 24 గంటల కరెంట్ అని అడ్డగోలుగా కోతలు పెడుతున్నారని ధర్నాలు అవుతున్నాయి పోడు భూముల లొల్లులు వడ్ల పైసల తిప్పలు కరెంటు గోసలు ఇవేం పట్టించుకోకుండా ఇయాల్టికెళ్లి రైతు బంద్ ఇస్తుండ్రని జోరుగా సంబురాలు చేసుకుంటున్నారు గులాబీ పాటోళ్లు అందరు తిప్పలు తీరుస్తే ఆళ్ళు కూడా గిట్లనే సంబురాలు చేసుకుంటారేమో జర చూడు రీ సార్లు